अखिल भारत पंचायती परिषद आंध्र प्रदेश कन्वीनर का अन्नमय जिला सरपंच संघम अध्यक्षुलु एम चिदंबर रेड्डी गारिनि एकग्रीवंगा एंपिक चेसिनट्लु अखिल भारत पंचायती परिषद अध्यक्षुलु डाक्टर अशोक चौहान तो तेलिपारु। ई संदर्भंगा रायचोटि नियोजकवर्गं सांबेपल्ली मंडलं देवपट्लालोनि डीसीएमएस माजी चैर्मन आवुल विष्णुवर्धन रेड्डी तो कलिसि मीडिया समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा वारु मात्लाडुतू पंचायतीराज चट्टं 1958 लो रूपोंदिंचबडिंदनि तेलिपारु। कालालकु अनुगुणंगा प्रस्तुत परिस्थितुल्लो అమెండ్మెంట్ ను సవరించి నిధులు విధులు హక్కులు గౌరవ వేతనం గురించి పోరాడతామన్నారు। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి సర్పంచ్ల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుందని అన్నారు। సర్పంచ్లకు రావాల్సిన నిధులను తప్పకుండా మంజూరు అయ్యేలా కృషి చేస్తారని చిదంబర్ రెడ్డి అన్నారు। ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ కు కమిటీ అంత కార్యవర్గం అంత అక్కడోలే ఉంటారు సార్। మన పక్కనే ఊరులే నన్ను ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ గా అక్కడ ఉండే కార్యవర్గం అంతా నిర్ణయం తీసుకుని నన్ను ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ గా అఖిల భారత పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా నన్ను ఆంధ్రప్రదేశ్ కన్వీనర్గా నియమించడం జరిగింది। అడిగాము అప్పుడే ఆ పోరాటం నిధులు విధులు హక్కుల కోసము అట్లే ఎప్పుడో గౌరవ వేతనాలు పెంచకుండా అట్లే ఉన్నాయి। కొన్ని రాష్ట్రాల్లో పెంచినారు, కొన్ని చోట 10,000 చేసినారు, కొన్ని చోట 15,000 చేసినారు, వాళ్ళ గౌరవాలు అట్లే ఉన్నాయి। మనం కొత్తగా ఈ గౌరవ వేతనం పెంచాలా, అదేవిధంగా విధులు నిధులు పెంచాలా, హక్కులు ఏమేమి హక్కులు ఉన్నాయి, ఏమేమి హక్కులు ఇస్తే బాగుంటుందో కొన్ని ప్రతిపాదనలు చేసినాం। వాళ్ళందరికీ సానుకూలంగా స్పందించి మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా చేస్తారో చూసి వీటన్నిటి మెరుగుపడతాం అని అన్నారు। ఫస్ట్ వీక్లో సీఎం గారిని కలిసి ఏర్పాటు చేస్తాం, చేసి ఆ రోజు కూడా సీఎం గారిని చేసి సర్పంచులు గ్రామాలందరూ ఉంటారు, పార్టీకి బాగుంటుంది, డెవలప్మెంట్ ఇంకా బాగుంటుంది, దీని గురించి చెప్పడం జరుగుతుంది। ఆయన దగ్గర నిర్దిష్టమైన హామీ తీసుకొని ఈ ఆందోళన ఏమి చేయలేక ఆందోళన చేస్తూ ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకునేదానికే కానీ మరేదానికి శాంతియుతంగా సీఎం గారిని పంచాయతీరాజ్ మినిస్టర్ ముత్యాలనాయుడు గారిని అడిగి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళతో చర్చించి ఖచ్చితంగా నిధులు రిలీజ్ చేసేందుకు చేస్తాం మాకు నమ్మకం ఉంది। ఆయన్ను రెచ్చగొట్టే విధంగా కాకుండా ఆయన్ను మర్యాద కలిసి శాంతియుతంగా సీఎం గారిని వీళ్ళు కలిసి నిధులు ఇచ్చి తెప్పిస్తామని నమ్మకం ఉంది।